గంటకు వచ్చి 1000 నుంచి 1200 ఏమా గుర్తుండలేవరా ఈ పడే అమ్మో వాయ్యో మీద పడుతుంది రో ఫ్రంట్ గేర్ రివర్స్ గేర్ ఇది వచ్చేసి న్యూటన్ ఇది బ్యాక్ గేర్ అది ఇది ఆగిపోతది మనకి ఏమంటే స్పాట్ లో ఆట్ మల్పు కింది కొని ఇట్లా మొత్తం వేసారా యా ఏయ్ ఉత్తరా ఉత్తరా రాలండి రండి हाय फ्रेंड्स अंदर की वेलकम टू मन ट्रक व्लॉग्स इरोचे शी मन जेसीबी एला नड़पाली मामूल मन की दीन गुरिंची एवर की तेलियदो एक्कोवैते एंटे इप्पुडु मामूल चूसेटप्पुडु ईजी अनि अनिपिस्तदि गानी मन की दीन्नि एला तीयाली मट्टी तोडडं मट्टी कूडपडं पैप्लैन्लु इवन्नी तीसुकुंटारु कदा दानि गुरिंची मोत्तं तेलुसुकुंदां इदि वच्चेसि मनकि मोरं तीसेटप्पुडु कूडिपेटप्पुडु चाला एक्कुव यूज अवुतुंटदि वेनकल वच्चेसि मनकि पेद्द पेद्द ट्रक्ललो कूडा लोडिंग चेयडानिकि चाला यूज अवुतुंटदि कालवलु तीयडानिकि एमन्ना दिगबड्डप्पुडु कूडा गुंजडानिकि एक्कुवगा अयिते जेसीबीने यूज चेस्तुंटारु दीनि गुरिंची मोत्तं टोटल गा अयिते तेलुसुकुंदां मनकि एंदुकंटे इदि एप्पटि नुंचि अनुकुंटुन्नानु मनं नडपालनि नाकु चाला इष्टं काकपोते मनकि आपरेटिंग अनेदि रादु नडपडे एमुंडदु दीनि गेर्स कूडा ఈజీగా ఉంటది మనకు మామూలుగా ఆటోమేటిక్ కార్ లాగానే ఉంటదన్నమాట చూద్దాం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనం అయితే ఇప్పుడు లోపల చూసుకున్నట్లయితే మనకు ఒక కార్ డ్రైవింగ్ చేసినానే ఇది వచ్చేసి గేర్ అన్నమాట బ్రేక్లు లెఫ్ట్ రైట్ మనకు మామూలుగా తిప్పాలనుకున్నా ఏదంటే ఎక్కువగా అయితే మట్టిలల్లో గుట్టలల్లో కొండలల్లో తిరుగుతుంటారు కాబట్టి ఒక టైర్ మీదనే ఎక్కువగా బ్రేక్ తొక్కి ఇట్లా లెఫ్ట్కు రైట్కు పోవడం అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి లెఫ్ట్ రైట్ మన కార్ లాగా మన సారీ ఒక ట్రాక్టర్ లాగా ఎక్కువ యూజ్ చేస్తుంటారు లెఫ్ట్ బ్రేక్ రైట్ బ్రేక్ ఈ బ్రేక్ ప్రెస్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ టైర్ అనేది తిరుగుతుంది ఇది ఆగిపోతుంది మనకి ఏమంటే స్పాట్లో ఆట మలుపుకోవాలనుకుంటే యూజ్ చేస్తారనమాట ఇది వచ్చేసి యాక్సిలరేటర్ ఇది వచ్చేసి గేర్లు ఇది వచ్చేసి చిన్న క్లచ్ లాగా యూజ్ అవుతుంది ఇక్కడ బటన్ వచ్చేసి ఉంటుంది ఫ్రంట్ గేర్ రివర్స్ గేర్ ఇది వచ్చేసి న్యూటల్ ఇది బ్యాక్ గేర్ ఇగ్నిషన్ ఆన్ అయింది స్టార్ట్ అయిపోయింది ఇది మనకి ముందల డోజర్ ఈ పైప్ లేస్తే ఇట్లా లేస్తది ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎక్కువగా అయితే అన్లోడ్ లోడ్ కిందికి పైకి అప్ అండ్ డౌన్ ఇది పైకి అంటే ఇట్లా పైకి లేస్తది ఇది అన్నం అనుకో కిందికి ఇట్లా డౌన్ ఇట్ అంటే పైకి లోడ్ అన్లోడ్ ఇది వచ్చేసి అన్లోడ్ ఇది లెఫ్ట్ లెఫ్ట్ కంటే లోడ్ రైట్ కంటే అన్లోడ్ బ్యాక్ అన్నం అనుకో పైకి లేస్తది డౌన్ అన్నం అనుకో కిందికి చూస్తున్నారా ఎక్సెల్ దొక్కితే ఎంత స్పీడ్ అని ఓకేనా ఇప్పుడు మనకి యాక్చువల్గా న్యూటల్లో ఉంది బండి న్యూటల్ ఉన్నప్పుడు మనకి ఇక బండి అనేది మూవ్ కాదు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అని అనుకో ఫ్రంట్ మూవ్ అవుతుంది ఎక్సెల్ దొక్కితే ఏ గేర్లోనే ఉండండి ఫస్ట్ గేరు ఇది ఫస్ట్ గేర్లో ఉన్నాం ఇప్పుడు యాక్చువల్గా మనం న్యూటల్ చేయాలి న్యూటల్ చేసి గేర్ వేయాలి ఫస్ట్ గేర్లో ఉన్నాం ఇక్కడ బటన్ ఉంటుంది బటన్ నొక్కేయాలి యాక్చువల్గా ఇది ఫస్ట్ గేరు ఇది వచ్చేసి సెకండ్ గేరు ఇది వచ్చేసి థర్డ్ గేరు అంటే మన స్పీడ్ బట్టి రన్నింగ్ లో వెళ్ళేటప్పుడు స్పీడ్ బట్టి గేర్ మనకి డోజర్ సంబంధించింది ఇది మనం కిందికి అన్నాం అనుకో కిందికి వెళ్తుంది బ్యాక్ ఇటు ఇట్ సైడ్ అనుకున్నాం అనుకో పైకి లేస్తుంది చూస్తారు కదా ఎంత పైకి అంటే అంత పైకి ఓకే లెఫ్ట్ అన్నాం అనుకో డౌన్ దిగుతుంది అన్లోడ్ మనం ఒకవేళ మొరం లేపినాం అనుకో లేపాలనుకున్నాం మొరం లేపాలనుకున్నాం ఇట్లా అన్నాం అనుకో మన పైకి లేస్తుంది లోడ్ లోడ్ అవుతుంది మళ్ళీ మనం ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నాం అనుకో అన్లోడ్ అయిపోతుంది ఓకేనా రన్నింగ్ వెళ్ళేటప్పుడు ఇట్లా ఉంచుకోవాలి మనం ఇప్పుడు మన వెనకాల దాని గురించి తెలుసుకుందాం ఎట్లా మట్టి తీయాలి ఎట్లా వేయాలి ఎట్లా పక్కకి లెఫ్ట్కి ఒకవేళ దాంట్లో ఏమైనా ఇరికినా కానీ ఎట్లా వదలాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మనకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఫ్రంట్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం యాక్చువల్గా అక్కడ రెండు తాడి చెట్టు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఆ తాడి చెట్టు అనేది ఎట్లా లేపాలి మనం పక్కకి ఎట్లా వేసుకోవాలి ఒకవేళ తీసేయాలనుకుంటే ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం నూటల్ లాపుకొని నూటల్ చేసుకోవాలి వచ్చేసి డౌన్ చేయి మొత్తం డౌన్ చేయి ఇప్పుడు ఇక్కడ ముందలు ఉన్నాయి కదా ఇన్నర్లు అంటారా సపోర్ట్ ఎందుకంటే మనం ఇట్లా లేపేటప్పుడు ఈ బండి ఊగకుండా మనకి సపోర్ట్ ఉండాలి కాబట్టి ఇన్నర్ అనేది ఇప్పుడు కిందికి అనుకోవాలి వచ్చేసి ఒకటి అనుకున్నాం అనుకో ఒకటి ఇది అనుకుంటే ఇది లేస్తుంది ఓకేనా మనం రెండు రెండు వస్తాలి ఎందుకంటే రెండు సమానంగా లేవాలి కాబట్టి మరీ ఎక్కువ లేసుకుంటే వెనక పోతుంది అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఇన్నర్లు అనేవి రెండు కింది దింపుకున్న తర్వాత ఇది వచ్చేసి ఆర్పిఎం ఎందుకంటే మనకి బండి రేజ్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి రేజ్ అనేది అటు సైడ్ ఉంటుంది ఎక్సలేటర్ కాబట్టి మనం ఇక్కడ హ్యాండ్ రేజ్ ఎక్సలేటర్ అని కొంచెం పెంచుకోవాలి ఓకేనా ఇంత మనకి ఎంత కావాలంటారు దాని మూమెంట్ని బట్టి మనం ఇట్లా పెంచుకోవచ్చు ఇట్లా పెంచుకోవచ్చు ఇక్కడ ఆర్పిఎం కనిపిస్తుంది మనకి 15 పెట్టుకున్నాం సోలే పనిచేస్తలేదా పనిచేసి మనకి ఒక ఎక్స్ లాగా ఉంటుంది అనమాట ఒక ఎక్స్ టైప్ లో ఉంటది పైకి లెఫ్ట్ సైడ్ అంటేనో స్టిక్ అప్ అవుతుంది ఇప్పుడు కిందికి మనకి రైట్ సైడ్ అంటేనో డౌన్ అవుతుంది ఇప్పుడు ఇది మనం పైకి రైట్ సైడ్ అంటే
లేస్తుంది మన బకెట్ లేస్తుంది అన్లోడ్ అవుతుంది అన్లోడ్ అవుతుంది బకెట్ అన్లోడ్ మన బకెట్ పోవాలంటే ఇది భూమి ఉండదా భూమి ఇట్లా పైగాను ఇప్పుడు భూమి పైకంటే సీయింగ్ ఇచ్చాడు ఇచ్చాడు ఇది పైగా స్టిక్ పైగాను ఇచ్చాడు ఇట్లా కిందికి పోతుంది ఇది ఇచ్చాడు పైకి లేస్తుంది స్టిక్ పైకి లేస్తుంది ఇది కింది పైకి వస్తుంది భూమి కింది కాను కింది కంటది ఇట్లా అంటే మళ్ళీ కిందికి 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 అంతేనా స్టిక్ కిందికి బకెట్ కిందికి స్టిక్ కిందికి బకెట్ కిందికి అంతే స్టిక్ పైకి బకెట్ పైకి బకెట్ పైకి స్టిక్ పైకి బకెట్ పైకి స్టిక్ పైకి స్టిక్ పైకి లేవాలన్నా బకెట్ పైకి లేవాలన్నా ఇది పైకి ఈ రెండులో రెండు ఇది ఇది స్టిక్ పైకి లేస్తుంది లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ అంటే బకెట్ అనేది పైకి లేస్తుంది అన్లోడ్ చేస్తుంది బకెట్ అన్లోడ్ ఇది అన్లోడ్ చేస్తుంది బకెట్ లోడ్ చేస్తుంది ఇది వచ్చే స్టిక్ దగ్గరికి లోపలికి వస్తుంది బకెట్ లోడ్ అండ్ స్టిక్ లోపలికి ఓకేనా ఇది మళ్ళీ ఇట్లా అంటే లెఫ్ట్ కంటే బకెట్ స్టిక్ లేస్తుంది బకెట్ అన్లోడ్ అవుతుంది గుర్తుండలేమో రే పడే పైకి లేపి లెఫ్ట్ సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ బూమ్ డౌన్ చేయి మళ్ళీ లోడ్ అని లోడ్ లేపు బూమ్ లేపు లేపన్నా బూమ్ లేపు అమ్మో వాయ్యో మీద పడుతున్నారు ఇప్పుడు వచ్చేసి మొత్తం సీనియర్ అనమాట మా ఊర్లో జేసీబీ ఊరికి సంబంధించి ఎట్లా చేయాలి ఏందనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకంటే చాలా మంది తెలియని ఉంటారు తెలుసుకుంటారు అని చెప్పేసి అనమాట మనకి అంత అవగాహన లేదు ఒకసారి సడన్గా రమ్మంటే రాదు అర్థమైనంత ఈజీగా మనకు ప్రాక్టీస్ అనేది ఎక్కువ కావాలి ఎంత ట్రై చేసినా కానీ ప్రాక్టీస్ అనేది ఒక 1 మంత్ 2 మంత్స్ పక్కా ప్రాక్టీస్ ఉంటేనే ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే లెఫ్ట్ రైట్ ఎక్స్ ఇవన్నీ అనేది ఒకసారి మైండ్లోకి రావు చేస్తుంటే చేస్తుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంటాయి ఎంత చెప్పినా కానీ ఇది ఓన్లీ భూము భూమి ఉంటుంది లేపుడు దింపుడు ఇది ఇది భూము అది మధ్యలో అదేమో ఈ లీవర్ ఏమో పైకి పోతుంది కిందికి వస్తుంది సేమ్ మళ్ళీ ఇదే లీవర్ అన్లోడ్ బకెట్ అన్లోడ్ అయింది ప్లస్ మళ్ళీ సేమ్ కిందికంటే లోడ్ ఇది భూమి లేపుడు రైట్ సైడ్ లీవర్ వచ్చేసి అన్లోడ్ లోడ్ రైట్ సైడ్ ఏమో అన్లోడ్ అన్లోడ్ లోడ్ లోడ్ ప్లస్ స్టిక్ అవుట్ స్టిక్ డౌన్ రైట్ సైడ్ లివర్ వచ్చేసి అన్లోడ్ లోడ్ స్టిక్ అవుట్ డౌన్ డౌన్ లెఫ్ట్ సైడ్ ఏమో భూమ్ వచ్చేసి భూమ్ 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 అప్ డౌన్ బైక్ లేస్తుంది భూమ్ అప్ డౌన్ అప్ డౌన్ ప్లస్ సేమ్ మళ్ళా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ పోద్ది రైట్ సైడ్ సేమ్ రైట్ వస్తుంది అపోజిట్ డైరెక్షన్ రైట్ వస్తుంది రైట్ వస్తుంది ఏ చేసినా కానీ ఈ మూడు ఈ రెండింటితో ఎక్సలేటర్ ఎక్సలేటర్ పెట్టుకొని ఏ పని అయినా చేయాలి ఎక్సలేటర్ పెట్టుకోవాలి ఎక్సలేటర్ పెట్టుకున్నాక ఎట్లా అంటే అట్లా చేయొచ్చు మనం ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి మనకి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిండు కానీ మనకు అర్థం కాదు ఆటోమేటిక్గా దేనికి సంబంధించి దానికి ఇట్లా చేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది రెండు కలిపి చేస్తుంటే ఏ పని అంటే ఎట్లా అంటే అట్లా పోతుంది చూసి కదా ఇప్పుడు మనం లేపాలంటే ఎంతో తనుకులా ఒక రెండు నిమిషాలు ప్రాక్టీస్ అనేది ఉండదనుకో ఈజీగా లేపి పక్కన వేసేయచ్చు తాడు చెట్లైనా ఏమైనా సంబంధించిన అంటే అటే పోతుంది రైట్ అంటే రైట్ సేమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ అపోజిట్ డైరెక్షన్ లో లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఎట్లా అంటే అట్లా ప్లస్ ముందట బకెట్ డోజర్ లీవర్ ఇడి ఉంటుంది వెనక మన వెనకనే డోజర్ లీవర్ ఉంటుంది డోజర్ లీవర్ లేపుకోవాలి ఎందుకంటే మన ఇంటర్ సపోర్ట్ కోసం డోజర్ లీవర్ సేమ్ పైకి అంటే పైకి కిందికి అంటే కిందికి అటు సైడ్ అంటే అన్లోడ్ సేమ్ మళ్ళీ ఆపోజిట్ ఇటు అంటే లోడ్ అర్థమైంది అది ఈజీగా ఉంది కానీ ఇదే కొంచెం హార్డ్ ఇది 8 దిక్కులో పోవాలి ఒక చేయి 4 దిక్కులా ఇంకో చేయి 4 దిక్కులా ఆడాలి ఒక హ్యాండే 4 సైడ్స్ మనకి అవుతా ఉండాలి అనమాట అప్ డౌన్ ఫ్రంట్ బ్యాక్ ఇంకో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేది స్పీడ్గా ఆపరేట్ అవుతా ఉండాలి మనకి అది ప్రాక్టీస్ కోసం చాలా టైం పడుతుంది డోజరు ఈ లీవ్ స్టెప్లయర్లు వేసుకున్నాకనే ఈ బకెట్ తో ఏ పని అయినా చేసుకోవాలి వెనకాల డోజర్ అండ్ ముందల స్టెప్లయర్ స్టెప్లయర్ వేసుకున్నాకనే మనకి దీంతో పని అనేది చేసుకోవాలి పని అంటే ఆ పని చేసుకోవాలి కిందిగా స్టిక్ అప్ డౌన్ స్టిక్ అప్ డౌన్ బకెట్ డౌన్ అప్ ఓకే ఓకే లోడ్ అన్లోడ్ లోడ్ అన్లోడ్ బకెట్ లోడ్ అన్లోడ్ లోడ్ డౌన్ అప్
లోడ్ అటు అన్లోడ్ స్టిక్ సంబంధించింది ఇటు ఎక్స్ లో మనకి డౌన్ అప్ స్టిక్ స్టిక్ బకెట్ దీంట్లో ఉంటాయి స్టిక్ బకెట్ దీంట్లో ఉంటాయి డౌన్ కావాలన్నా కానీ మనకి లేపాలని కానీ మనం అనుకున్న తీసుకు లేపాలి కాదు దీంతో పాటు దీంతో చేస్తేనే రెండు ఆపరేట్ లోనే ఇట్లా మనకి లేస్తుంది పైకి అని చేస్తుంటది అనమాట ఇది ఒక్కదానితో చేసే కాదు ఓకే ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బూమ్ అంటారా బూమ్ ప్లస్ స్వింగ్ బూమ్ ప్లస్ స్వింగ్ భూమ్ లేవడం కిందికి ఇప్పుడు గుజ్జేటప్పుడు దాని సపోర్ట్ కోసం దీన్ని భూమ్ యూజ్ చేస్తుంటారు స్వింగ్ లెఫ్ట్ రైట్ మనం తీసేటప్పుడు ఒక తీసి పక్కన పోయాలనుకున్నప్పుడు లెఫ్ట్ తీసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది లెఫ్ట్ రైట్ ఇప్పుడు లెఫ్ట్ తీసుకోబోతూ కింద మనం పడేయాలి కాబట్టి దీన్ని యూజ్ చేయాలి ఇప్పుడు బకెట్ ని ఇప్పుడు లెఫ్ట్ యూజ్ చేస్తూ ఒకసారి లేదు పడే లెఫ్ట్ అంటే లెఫ్ట్ అంటూ మనం ఇట్లా పడేయాలి కాబట్టి ఇట్లా లెఫ్ట్ అంటూ మనం తీసేయాలంటే ఇప్పుడు డౌన్ అంటూ రెండింటిని యూజ్ చేస్తుండాలి వర్క్ చేస్తుంటే పని అనేది అవుతుంది మనం మొరం తీయాలన్నా కానీ బకెట్ లోడ్ చేయాలి అన్లోడ్ చేయాలన్నా కానీ రెండు హ్యాండ్స్ ని మనం ఫాస్ట్ ఫాస్ట్ గా యూజ్ చేయాలంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువ కావాలి ఇప్పుడు మేము చెప్పిన దాని ప్రకారం కొంచెం మైండ్ లో పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా నెట్ చేయాలంటే కిందికి ఆనాలి బకెట్ అనేది కిందికి ఆడినాక సేమ్ ఇప్పుడు రెండు మనం ఎట్లయితే దించినా సేమ్ మళ్ళీ రెండు అట్నే అనాలి సేమ్ అనేడితే పోతుంటది ఓకే మళ్ళీ మనం కిందికి రావాలంటే లేపాలి సేమ్ రెండు ఇటే అనుకోవాలి లేపాలి సేమ్ లేపుకుంటా ఇది ఇట్లా అనాలి ఇప్పుడు మనకి ఏమన్నా తోమాలనుకున్నప్పుడు రెండు ఇంటిని యూజ్ చేస్తుండాలి ఒకటి తోముతుంటది ఇటు గుంజుతుంటది మళ్ళీ తీయాలన్నప్పుడు ఇట్లా రెండు మన హ్యాండ్స్ అయితే ఎట్లయితే లేస్తున్నాయో అట్లనే దాని సంథింగ్ మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు రెండు సేమ్ రెండు హ్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు ఇట్లా ఇట్లా దాన్ని మనం బాగా మైండ్ లో పెట్టుకోవాలన్నమాట చేస్తున్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తుండాలి చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది బండి 100% మనకి ఒక 2 మంత్స్ పడుతుంది 3 మంత్స్ 3 మంత్స్ ఈజీగా కంపల్సరీ పడుతుంది మంచి బకెట్ సంబంధించిందని వెనకాల మన డోజర్ అంటారా డోజర్ సంబంధించిందైనా బకెట్ సంబంధించిన స్వింగ్ ఇవన్నిటికి సంబంధించి ఒకరిని చూస్తున్నానే ఈజీగా రాదు ఒక 3 మంత్స్ అనేది ప్రాక్టీస్ అనేది ఉండాలి మనకి ఎంత అర్థమైనా కానీ మొత్తం ప్రాక్టీస్ కావాలి తీయాలి మనం పైప్ లైన్లు తీయాలన్నా సంబంధించి మనకి ఒక పెద్ద పెద్ద గుంతలు కొడపాలన్నా బండిలో లోడ్ చేయాలన్నా అన్లోడ్ చేయాలన్నా కానీ ప్రతి ఒక్క దానికి అయితే ఒక 3 మంత్స్ అనేది కంపల్సరీ టైం పడుతుంది అనమాట ఓకే మనం ఏదైనా మొరం తీయాలనుకుంటే మాత్రం రెండు ఆపరేటింగ్ రెండు ఇటుతోనే అవుతుంది అనమాట ఎంత కావాలంటే అంత ఎప్పుడు చేసుకుంటా చేసుకుంటా ఉండాలి కొంచెం లోపలికి పోవాలి మళ్ళీ అంటే బయటికి రావాలి లోపల పోవాలి బయటికి రావాలంటే తీసి పక్కన లోడ్ చేయాలన్నప్పుడు కొడుకోవాలంటే మనం తీసిన దాన్నే మళ్ళీ అదే ప్లేస్ లో ఒకవేళ పోసుకోవాలనుకున్నా కానీ కొడుకోవాలనుకున్నా కానీ దాన్నే మనం సైడ్కి దాంతో పాటు అవుతుంది అనమాట వర్క్ ఫ్రీజులు ఇట్లా ఎడగొట్టుకుంటారు ఏంది దీనికి సంబంధించిన పిన్నుకుంటది ఇదో పిన్ను పిన్ను వచ్చిందంటే నెప్పలు ఉంటది ఎట్లయితే గ్రీజ్ కొట్టుకుంటామో అట్లనే దీన్ని కూడా ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఉన్నాయి కదా వీటిని డైలీ కొట్టాలి ప్రతిరోజు వర్క్ జరిగే ప్రతి టైంలో మనకి గ్రీజ్ అనేది కొట్టుకోవాలి ఎందుకంటే మనకి సౌండ్ అని ప్రతి ఒక్కటి కూడా మనకి జామ్ అనేది కాకుండా ఫ్రీగా అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎనీ టైం మనకు వాటితోనే వర్క్ జరుగుతుంది కాబట్టి ఎనీ టైం గ్రీజ్ కొట్టుకున్నాం అనుకో మనకి సాఫ్గా పనిచేస్తుంది అనమాట వర్క్ కోసం పిన్నులు ఇరగకుండా ప్రతి ఒక్క సేఫ్టీ కోసం ఇట్లా పెట్టుకుంటారు అనమాట ఇది అనుకున్నంత ఈజీ అయితే కాదు జేసీబీ నడపడం అనేది కొంచెం హార్డే కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ అనేది చేస్తేనే ఏదైనా వస్తుంది మనకి 3 మంత్స్ కట్టే కష్టపడడం అనుకో ఈజీగా నేర్చుకోవచ్చు పెద్ద టైర్లు 70,000 ఒకటే రెండు రెండు కలిపి 70,000 ముందట 25,000 రెండు కలిపి రెండు వాటరా ఐరా ఏర ఎన్ని రోజులు వస్తే మామూలు వర్క్ జరిగితే కంటిన్యూస్గా మనం నడుపుకునే దాన్ని బట్టి జర్నీ ఎక్కువ చేసినాం అనుకో తొందర పోతాయి జర్నీ మనం తక్కువ చేసుకుంటున్నాం అనుకో తక్కువ వస్తాయి ముందటి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పక్క వస్తాయి ఈగిట్లా ఇప్పుడు కట్టినా మనం చూడక నైట్లో చేస్తాం కదా చూడకుండా ముట్లు వీక్కుంటా కొర్ర దాకింది అనుకోతాం వెంబటే వేసుకోవాల్సిందే మళ్ళా స్పాట్ ఇప్పుడు జేసీబీలో 3DX ఒకటి ఉంది అది ఇప్పుడు ఎక్స్పాట్ వచ్చి 34 లక్షలే ఉన్నట్టుంది దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఇది 30 దాకా ఉన్నట్టు 30 లక్షలు 30 దాకా ఉన్నట్టు ఇప్పుడు మైలేజ్ అవర్స్ లాగానా అవర్సే గంటకు వచ్చి 1000 నుంచి 1200 తీసుకుంటాం గంట జర్నీ చేసినా ఏ వర్క్ చేసినా గంటల లెక్క పెట్టినామంటే ఆయన ఏ పని చెప్తే ఆ పని చేయాలి ఇక చెట్లు వీకంటే చెట్లు వీకాలి దీని కిలోమీటర్ లాగా ఇస్తుందా మైలేజ్ ఎట్లా గంట నడిచింది అనుకో 4
నాలుగు లీటర్లు పక్కా తాగుతుంది. నాలుగు నాలుగున్నర డోజింగ్ వచ్చినామనుకో ఐదున్నర నుంచి ఆరు లీటర్లు తాగుతుంది. ముందు డోజింగ్ కొడితేనే ఈ బకెట్ వర్క్ చేస్తుంటే నాలుగు నాలుగున్నర బకెట్ వర్క్ తక్కువ తాగుతుంది. డోజింగ్ అయితే రన్నింగ్ లో ఇక మామూలుగా గంట వస్తుంది మూడున్నర గంటకే అది కూడా గంట రన్నింగ్ లో కూడా గంటకి 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 అంతే తాగుతుంది. ఇంజన్ ఆయిల్ చేంజింగ్ ఉంటాయి అంటే ఒక కిలోమీటర్ సంబంధించి ఉంటాయా అవర్స్ సంబంధించి ఉంటుందా? అవర్స్ రీడింగ్ ఉంటుంది. రీడింగ్ లేదు దీనికి. రీడింగ్ ఎంత ఉంటుంది? రీడింగ్ మన 1500 గంటలకు ఒకసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి ప్లస్ 2500 గంటలకు ఉంటుంది ఒకటి ఇంకోటి 4000 గంటలకు ఉంటుంది మొత్తం టోటల్ ఆయిల్ చేంజింగ్. ఎంత ఖర్చు వస్తుంది ఇంజన్ ఆయిల్ చేంజింగ్? ఎంత మనం ఒకసారి షోరూమ్ తీసుకోవతారా లేకపోతే ఎట్లా బయట మనమే చేసుకోవచ్చు? ఇక్కడ వారంటీ ఉంటేనేమో వాళ్ళే వచ్చి చేసేసిపోతారు. స్టార్టింగ్ అయితే ఫస్ట్ సెకండ్ సర్వీసింగ్ అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. వాళ్ళే చేస్తారు. మిగతా టైం మొత్తం ఇంకా మీరే మిగతా మొత్తం మనమే. ఇక ఏ ఆయిల్ చేంజ్ ఉన్నా గ్రీజ్ కొట్టుకోవడం అయినా అన్ని ఏదైనా పంపించేనా గ్రీజ్ కొట్టాలంటే? ఇప్పుడు మనకి జేసీబీ సంబంధించి ఏ వర్క్ ఉన్నా కానీ వీళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే ఈ ఒక్కరే డ్రైవర్ ఒకరే ఉండరు, సపోర్ట్ పర్సన్ ఒకరు ఉంటారు అనమాట. వాళ్ళు ఏ సంబంధించి ప్లీజ్ సంబంధించిన నేర్చుకుంటూ నేర్చుకునే దాంతో పాటు ఈ వర్క్ అంతా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది కావాలి కాబట్టి. ఒక డ్రైవర్ సంబంధించి ఒక డ్రైవర్ అవ్వాలంటే ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే ఇట్లా ఒక డ్రైవర్ అవుతారు, డ్రైవర్ తర్వాత ఓనర్. ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ ఇట్లా చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ స్ట్రగుల్ అంతా తీసుకున్న తర్వాతనే ఇది ఒక జేసీబీ నేర్చుకోవాలంటే మాత్రం పక్కా మనకి ఈ జేసీబీ ఇది తీయడం కానీ పోయడం కానీ ఇదంతా కూడా ఒక 3-4 మంత్స్ పక్కా పడుతుంది. 3-4 మంత్స్ అనేది ఒక పర్సన్తో పాటు కలిసి ఏ పని చెప్పినా కానీ చేసుకుంటూ నేర్చుకుంటేనే ఈ పని అనేది వస్తుంది అనమాట. మనకి ఈ చుట్టుపక్కల మా ఊర్లో మా ఊరు వరకు అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ జేసీబీలో అవుతాను అనమాట. 4 గేర్లు ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఫోర్త్ కూడా ఉంటా? 4 గేర్లు ఉంటాయి. ఏ గేర్లు వేసినాం మనం? సెకండ్ వేసినాం. సెకండ్ వేసి ప్లస్ మళ్ళీ ఇది మూవ్ చేయి, ఇది మూవ్ చేస్తేనే బండి పోతుంది. అదే సెకండ్ వేసినా ఏ గేర్ వేసినా కానీ ఫ్రంట్ మూవ్ చేస్తేనే పోతుంది. ఫ్రంట్ అనేది ఇప్పుడు మన గేర్లో పడ్డట్టు అన్ని ఏ గేర్లో వేసినా కానీ మూవ్ బ్యాక్ ఫ్రంట్ మన ఆటోమేటిక్ కార్ లాగా. ఈ ఎన్ని గేర్లు వేసినా కానీ ఇది వేయంది అసలే పోదు బండి. ఇప్పుడు ఆటోమేటిక్ కార్కి ఏంటంటే గేర్లు అనేవి ఉండవు. ఫ్రంట్ మనకి ఫ్రంట్ వేసుకుంటాం, రివర్స్ వేసుకుంటాం, పార్కింగ్ నూటలు ఇవి ఉంటాయి. కానీ దీనికి ఏంటంటే మన ఫ్రంట్ దానిలాగానే సంథింగ్ కానీ ఆడ గేర్లు అనే వేయాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఏ గేర్లు వేసినా కానీ మనకి ఆటోమేటిక్ కార్ లాగా ఫ్రంట్ రూటలు రివర్స్ ఇట్లా మూడు ఉంటాయి అన్నమాట. రూటలు ఇది గేర్లు ఉన్నా సరే గేర్లు చేసేస్తే రూటలు అయిపోతుంది. మూడు కాదు గేర్లు ఉన్నా కానీ, గేర్లు ఉన్నప్పుడు మనం ఫ్రంట్ వేసుకుంటే ఫ్రంట్ వెళ్తుంది, బ్యాక్ వేసుకుంటే బ్యాక్ వెళ్తుంది. మనకి ఎక్స్ట్రా ట్రెంత్ ఇస్తే అంత స్పీడ్ వెళ్తుంటుంది అనమాట. ఎక్స్ట్రా మన స్పీడ్ సంబంధించి రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఆ గేర్లు అనేవి పక్కా యూజ్ చేయాలి. మామూలుగా ఏదైనా నట్ల నుంచి లీకేజ్ అయినా కానీ ఎట్లా పైపులు జరిగేటట్టు ఉన్న ప్రతి ఒక్కటి దీనికి ఏంటంటే ఎక్కువగా నట్లు ఈ వైరింగ్స్ ఈ పైపులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వర్క్ జరిగేటప్పుడు ఏదైనా డోజర్ సంబంధించి మనకి బకెట్ సంబంధించి వీటికి సంబంధించి ఎక్కువ పైపులు అనేవి ఎక్కువ పైపుల నుంచే ఆయిల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువగా అన్ని చెక్ చేసుకోవాలి. ఇంజన్ ఆయిల్ ఏదైనా ఒక నట్ నుంచి లీక్ అయిపోయినా కానీ మనకి వర్క్ అనేది చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎనీ టైం మనకు ప్రతి ఒక్క రోజు పొద్దున్న లేవగానే ఈ గ్రీజుకి సంబంధించిన ఈ పైపులకు సంబంధించి ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటారు, ఇంజన్ ఆయిల్ కూడా చెక్ చేసుకుంటారు. అంతేనా? హైడ్రాలిక్ పైప్ ఒకటి ఉంటుంది, అది పోయింది అనుకో అట్ట బండి ఇమ్మీడియట్గా మళ్ళా ఒక 50-60 వేలు పెట్టుకోవాలి. ఎమ్మటి ఆయిల్ మొత్తం పోతుంది, ఇక మనం ఏం చేయలేము. ఇక మళ్ళా కొత్తది ఆయిల్ తెచ్చుకోవాలి. దీనికి ట్రాన్స్మిషన్ ఆయిల్ షోరూమ్ దే ఉంటుంది, జేసీబీ జేసీబీ ఆయిల్ జేసీబీ బయట ఉంటాయి. కానీ ఎక్కువ ఎవరో ఒకళ్ళు పోస్తారు బయటికి, వాళ్ళకి నచ్చిన అమౌంట్ని బట్టి తెచ్చుకొని పోసుకుంటారు. బండి గురించి ఆలోచించే జేసీబీ వాడతారు. మొత్తం జేసీబీ వాడే పక్క సామాన్ ఏ పార్ట్ పోయినా కానీ జేసీబీ వాడాలి. ఓకే ఇప్పుడు మనం ఒక ట్రైల్ వేద్దాం. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట డ్రైవింగ్ అంటే, అది ఇష్టం కాబట్టి డ్రైవింగ్ అనేది నడతాం. కానీ ఆపరేటింగ్ అనేది చాలా టైం పడుతుంది. దీని మీటర్ పనిచేస్తలేదు, క్లచ్ మీదే పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోందిరా సైకిల్ ఒక రోజుకు గుత్తలు పట్టుకుంటే 20-30 వేలు దాకా ఉండొచ్చు. గంటలు లెక్క చేస్తే గంటకు 1200 మాట్లాడుకున్నాం అనుకో, రోజు 10 గంటలు చేసుకున్నా కానీ. మీరు పొలం చేయాలంటే చేస్తారా? పొలం అచ్చు కట్టాలి, పొలం అచ్చు కడతాం, చెట్లు వీకుడు, పైప్ లైన్లు. ఓకే ఇంక మొత్తం టోటల్ ఆల్ వర్క్స్. ఇప్పుడు మీరు ఒకవేళ నేర్పిస్తారు ఎవరికంటే కొత్త డ్రైవర్లకు?
వస్తారు వస్తారు, నేర్చుకుంటారు. ఓకే, నేర్చుకుంటారు మంచి మనకానే ఉంటారు. ఇప్పుడు మీకు కొత్త తీసుకున్నప్పుడు ఎంత అడ్వాన్స్ ఎంత కట్టారు ఈ బండికి? కొత్త తీసుకుంటే నాలుగు ఐదు ఎంత అంటే అంత కట్టుకోవచ్చు. మినిమం నాలుగు ఐదు కట్టాలి. మినిమం నాలుగు ఐదు కట్టి కట్టేస్తే బండి ఇస్తారు. అవును, బండి ఇచ్చినాక ఒక ఎంత ఒక నెల నెల ఇరవై రోజులు నెల రోజులకు మన పట్టీలు కట్టుకోవాలి. ఓకే, ఆ బకెట్ పట్టీలు. ఓకే, ముందట బకెట్ పట్టీలు. ఇప్పుడు నెలకు పని చేస్తే ఎంత మెయింటెనెన్స్ వస్తుంది? అవసరం ఏదైనా మెయింటెనెన్సా? మనం మంచిగా నడుపుకుంటాం మెయింటెనెన్స్. ఈ బండ్లకు ఎప్పుడు ఏది పోయేది తెలియదు. ఓకే, ఏది పోయినా ఒక పైప్ పోయినా మినిమం 1000 పైకే ఉంటుంది. ఓకే, రోడ్డు మీద ఈ జేసీబీ మెల్లగా పోవడం బెటర్. ఎందుకంటే ముందట వచ్చేటోడు భయపడతాడు. అవును, ముందట వచ్చేటోడు భయపడతాడు. పండుగ వాళ్ళని వచ్చిన రోడ్డు దిగాలి. రోడ్డు దిగినాం అనుకో ఎదురుంగి వచ్చేటోళ్ళకు భయం కాదు. మన పెద్ద పండుగ కాబట్టి దిగాలి రోడ్డు. చిన్నపిల్లలకు ఇబ్బంది పడకుండా ముందట అది పెద్దగా ఉంటుంది. ఎక్కువ అగ్రికల్చర్ యూజ్ అవుతుంది కదా. మనకు గేర్ బాక్స్ ప్రాబ్లం అవుతుంది. గేర్ బాక్స్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. డోజింగ్ కొట్టేటప్పుడు మెయిన్ ఫస్ట్ సెకండ్ లా కొట్టాలి డోజింగ్. ఏం కాదు. దోర దింపు సేమ్ ఆటాని కింది కాను కింద అది కింద పెట్టి ప్లస్ స్టెబిలైజర్ వేసేయాలి. అంతే, తైలం ఏం కాదు. మామూలుగా కింద పెట్టేస్తే కథ. స్టెబిలైజర్ వేసుకోవాలి. స్టెబిలైజర్ వేసుకొని బకెట్ ఎటన్నా ఒక పక్క అటు ఇటు ఎటన్నా పక్కకు పెట్టేసుకోవాలి. స్టెబిలైజర్ స్టెబిలైజర్ వస్తాయి అయ్యా దిగుతుంటాయి. బస్ చాలు కొంచెం సేమ్ ఏమూలా భూమి అనేది ఇట్లా కిందికి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి దాని మీద భూమి మీద సపోర్ట్ అనేది ఎక్కువ పడకుండా ఇబ్బంది కలగకుండా అట్లా పెట్టుకోవాలి సైడ్కి. ఇప్పుడు ముందర వచ్చేసి మనకి డోజర్ అనేది కిందికి పెట్టుకోవాలి. కిందికి పెట్టుకున్న తర్వాత బండి హెవీ వెయిట్ అనేది ఎంత వెయిట్ ఉంటే చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి టైర్ల మీద కూడా ఎఫెక్ట్ పడకుండా బట్టి ముందు అటు ఇటు కదలకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లా పార్క్ చేసుకుంటారు అనమాట. బండి మొత్తం 8 టన్నులు ఉంటుంది. 8 టన్నులు 8 టన్నులు సేమ్ రోలర్ ఎంత ఉంటుందో ఇదంతే. దీని మీద మనం వెయిట్ అయితే ఎక్కువ లోడింగ్ ఏమి వేసుకోవం కాబట్టి మొత్తం టోటల్ వెయిట్ వచ్చేసి 8 టన్నులు ఉంటుంది అనమాట. ఈ బకెట్స్ దేని దేనికి యూజ్ అయితే ఎన్ని బకెట్స్ ఉంటాయి రకరకాలుగా? అంటే మామూలు పైప్ లైన్లకు ఒకటి వాడుతుంటారు, మామూలు మొరం పోసేటప్పుడు ఒకటి వాడుతుంటారు కదా, ఇట్లా ఎన్ని బకెట్స్ ఉంటాయి? ఓన్లీ డోజింగ్ అయితే ఇది ముందడిది. వెనక బకెట్ ఇదేమో పెద్ద బకెట్. రాళ్ళకైనా మట్టికైనా చెట్లు వీక్తందుకు ప్రతి ఒక్క దానికి ఇది యూజ్ అవుతుంది. ఓన్లీ పైప్ లైన్కు ఈ చిన్న బకెట్ ఇది పక్కన ఉంది, ఇది ఎక్కేయలేదు ఇప్పుడు. ఓకే.